चंद्रगिरी मंडलम कोटाल ग्रामंलोनी श्री रामालयम आवरणंलो देश सौभाग्यं कोसं सर्वमंगल प्रधायिनी श्री वरलक्ष्मीदेवी व्रतानि संप्रदाय पद्धतिलो निर्वहिंचारु। श्रीराम भक्त बृंदं आध्वर्यंलो श्री वरलक्ष्मीदेवी व्रतानि ऋत्विकुलु अर्चकुलु संप्रदाय पद्धतिलो निर्वहिंचारु। कोटाल ग्रामంలో देश सौभाग्यం కోసం श्री वरलक्ष्मीदेवी व्रतानि సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు। श्री లక్ష్మీదేవి అమ్మవారిని విశేష అలంకరణలతో తీర్చిదిద్ది ప్రత్యేక వేదికపై కొలు తీర్చి పట్టు వస్త్రాలు ధరించిన 108 మంది మహిళలు అష్టోత్తర శత కలసాభిషేకం సంకల్ప వ్రత దీక్షలు చేశారు। అంతక ముందుగా శ్రీ వినాయక హోమం నవగ్రహ శాంతి హోమం పూజలు నిర్వహించారు। కలసాల్లోని పవిత్ర జలాలతో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణ హనుమంతుల మూలమూర్తులకు అభిషేకం చేశారు। అనంతరం మధ్యాహ్నం దేవాలయ ప్రాంగణంలో కోటాల శ్రీ బ్రహ్మ భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు। కోటాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయమునందు ద్వయాన్నిక దీక్ష చేత అనగా 23 నుంచి 24వ తేదీ వరకు మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు సామూహిక వైభవ లక్ష్మీ వ్రత సహితముగా అష్టోత్తర శతకలశాభిషేక కార్యక్రమాన్ని 108 మంది సుహాసినుల చేత ఎంతో అంగరంగ వైభవముగా ఈ రెండు రోజుల పాటు పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది। ఇందులో సుమంగళితత్వం పొందినటువంటి 108 మంది సుహాసినుల చేత ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవముగా నిర్వహించి రెండు రోజుల పాటు పూజా కార్యక్రమం హోమ కార్యక్రమం వ్రత కార్యక్రమాన్ని వైభవముగా నిర్వహించి భక్తాదులందరికీ కూడా ఆ మహాలక్ష్మి శ్రావణ మాసంలో అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ అనుగ్రహం కలగాలని చెప్పి మనోసంకల్పాన్ని చేసి గ్రామము దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎంతో ఉచ్చస్థితికరమైనటువంటి సంకల్పం చేసి ఈ రెండు రోజుల పాటు చేసిన పూజా కార్యక్రమాల వలన దేశమంతా రాష్ట్రమంతా కూడా గ్రామమంతా అలాగే పాల్గొన్న భక్తాదులందరికీ కూడా సమస్త సుఖాలు కలగాలని చెప్పి ఆ వైభవ లక్ష్మీ వ్రతము సామూహికంగా అష్టోత్తర శతకలశాభిషేకము సహితముగా నిర్వహించడం జరిగింది।